దాదాపు 100 ఏళ్ల క్రితం చోరీకి గురైన మాత అన్నపూర్ణదేవి విగ్రహం తిరిగి భారత్కు చేరుకుంది. 18వ దశాబ్దానికి చెందిన ఈ విగ్రహాన్ని కెనడా నుంచి భారత్కు రప్పించారు. కెనడాలోని నార్మన్ మెకెంజీ గ్యాలరీలో దివ్య మొహర్ అనే ఆర్టిస్టు 2019లో ఈ విగ్రహాన్ని గమనించారు. ఆ తర్వాత విగ్రహానికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే వారణాసి విశ్వేశ్వరాలయం నుంచి విగ్రహాన్ని చోరీ చేసినట్లు ఆమె గుర్తించారు. మరోవైపు కెనడా ప్రభుత్వంతో భారత దౌత్య కార్యాలయ అధికారులు చర్చలు జరిపారు. చివరకు అమ్మవారి విగ్రహాన్ని భారత్కు కెనడా ప్రభుత్వం అప్పచెప్పింది. సాక్షాత్తు పరమశివుడికి అన్నపూర్ణాదేవి భిక్ష వేసినట్లు హిందువులు నమ్మకం. కెనడా నుంచి భారత్కు వచ్చిన ఈ విగ్రహం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా అందజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. उसके साथ साथ आज सबको गोपाष्टमी का भी आज एक पुण्यतिथि है. गोपाष्टमी का भी हार्दिक शुभकामनाएं मैं सब लोगों को देना चाहता हूं. आज का दिन गो माता का पूजन का एक विशेष दिन है. इतने ये विशेष दिन के संदर्भ में ये अन्नपूर्णा मातेश्वरी जी का जो मूर्ति है वो मूर्ति का जो उत्तर प्रदेश सरकार को सौंपने का कार्यक्रम भी आज संपन्न हो रहे हैं. मैं ये भव्य समारोह में अन्नपूर्णा मूर्ति जी को 100 साल के बाद इस भारत का धरती छोड़कर अन्नपूर्णा माता जी का जो मूर्ति कनाडा गया था आज आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का